శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నరక చతుర్దశి దీపావళి రెండు కలిసి వచ్చినాయి ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నరక చతుర్దశి దీపావళి ఈ రెండు కూడా కలిసి ఒకే రోజు వచ్చినాయి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమైంది అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంది ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఉదయం నరక చతుర్దశి జరుపుకోవాలి నరక చతుర్దశి విధులు పాటించాలి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత నుంచి అమావాస్య వచ్చింది కాబట్టి రాత్రికి దీపావళి విధులు పాటించుకోవాలి నవంబర్ ఒకటి శుక్రవారం రోజు సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు అమావాస్య ఉంది కానీ ఆ రోజు దీపావళి కాదు ఎందుకంటే నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం రాత్రి పూట అమావాస్య వ్యాపించి లేదు రాత్రంతా అమావాస్య వ్యాపించి లేదు కాబట్టి నవంబర్ ఒకటి శుక్రవారం దీపావళి కాదు అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రాత్రిపూట అమావాస్య వ్యాపించి ఉంది కాబట్టి ఆ రోజే దీపావళి జరుపుకోవాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం పూట నరక చతుర్దశి విధులు పాటించాలి రాత్రిపూట దీపావళి విధులు పాటించాలి ఈ రెండు కూడా ఒకే రోజు ఈ సంవత్సరం వచ్చినాయి నవంబర్ ఒకటి మాత్రం దీపావళి కానే కాదు ఈ సత్యం తెలుసుకొని నరక చతుర్దశి దీపావళి ఈ రెండు విధులు కూడా అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం పూట అందరూ పాటించాలి నరక చతుర్దశ అయినా దీపావళి అయినా ఏదైనా సరే ఉదయం పూట ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి ఎందుకంటే ఆ రోజు తైలే లక్ష్మి నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది జలే గంగా నీళ్ళల్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటు గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది నరక చతుర్దశి రోజు మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే ధనలాభం కలుగుతుందని లింగ పురాణంలో చెప్పారు కాబట్టి ఆ రోజు అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం మీ ఆహారంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఉండేలాగా చూసుకోండి అలాగే స్నానం చేసేటప్పుడు ఒక స్పూను పెరుగు నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది నరక చతుర్దశి దీపావళి ఈ రెండు కలిసి వచ్చిన అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రోజు తప్పకుండా కొద్దిగా పెరుగు నీళ్ళలో కలుపుకొని స్నానం చేసి చూడండి సంవత్సరం మొత్తం విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఒక తమలపాకు తీసుకొని మీరు స్నానం చేసే నీళ్ళ మీద అనే అక్షరాన్ని తమలపాకుతో రాసి ఆ తమలపాకు తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి ఆ నీళ్లతో స్నానం చేయండి శ్రీమణి రాసినటువంటి నీటితో ఆ రోజు స్నానం చేస్తే అది లక్ష్మీదేవి బీజాక్షరం కాబట్టి సంవత్సరం మొత్తం ధనపరంగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే సాయంకాలం దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఇంటి ముందు వెలిగించాలి దాన్నే గోధుమల దీపం అంటారు ఈ గోధుమల దీపం దీపావళి రోజు సాయంకాలం పూట కానీ రాత్రి పూట కానీ గుమ్మం ముందు పెడితే కాలి అందలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి సంవత్సరం మొత్తం ఆనంద తాండవం చేస్తుంది మరి ఈ గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే దీపావళి సాయంకాలం పూట చీకటి పడ్డాక మీ గుమ్మం ముందు ఒక పళ్ళెంలో కానీ లేదా ఒక విస్తరిలో కానీ గోధుమలు కుప్పలాగా పోయండి ఆ గోధుమల కుప్ప మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి దీన్నే గోధుమల దీపం అంటారు అంటే గోధుమల కుప్ప మీద మట్టి ప్రమిద ఉంచి దీపం పెడితే దీన్ని గోధుమల దీపం అంటారు అయితే ఈ గోధుమల దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా చూసుకోండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వెలిగితే అద్భుత ఫలితాలు వస్తాయి మర్నాడు సూర్యోదయానికి ముందు వరకు వెలిగితే కొన్ని వేల రెట్లు ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి సాధ్యమైనంత పెద్ద మట్టి ప్రమిదను ఈ గోధుమల దీపం కోసం వినియోగించండి ఇది ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి మర్నాడు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిద కింద ఉన్నటువంటి గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీళ్లలో విడిచిపెట్టండి ఇలా ఆ గోధుమలు మూడు రకాల్లో ఏదో ఒక రకంగా వినియోగించుకోండి అలాగే దీపావళి రోజు అతి ముఖ్యమైనటువంటిది అర్ధరాత్రి పన్నెండు గంటలకి చేసే ఒక ప్రత్యేకమైన విధి విధానం దీన్ని అలక్ష్మీ నిస్సరణం అనే పేరుతో పిలుస్తారు అంటే ఎప్పుడైనా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ముందు దరిద్ర దేవత ఇంట్లోంచి వెళ్ళిపోవాలి దరిద్ర దేవత ఇంట్లోంచి పూర్తిగా వెళ్ళిపోవాలంటే దీపావళి రోజు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ ఇల్లంతా చీపురుతో చిమ్మండి ఆ తర్వాత సముద్రపు ఉప్పు దొడ్డుప్పు కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ నీటితో ఇల్లంతా పెట్టుకోండి దీన్నే అలక్ష్మి నిస్సరణం అంటారు అంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి బయటికి పంపించే ప్రక్రియ అంటారు ఈ అలక్ష్మీ నిస్సరణం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏ ఇంట్లో చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది దరిద్ర దేవత వెళ్ళిపోయాక ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన మహానిసి లక్ష్మీ పూజ దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అనేక మార్గాల్లో సంవత్సరం మొత్తం ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరిపోతాయి ఖర్చులు తగ్గిపోతాయి ఈ మహానిసి లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ పూజా మందిరంలో పీట మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి ఆ వస్త్రం మీద నవధాన్యాలు కుప్పలాగా పోయండి ఆ నవధాన్యాల కుప్ప మీద లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపారాధన చేసి ఆ లక్ష్మీదేవి ఫోటోకి రూపాయి బిళ్ళలతో పూజ చేయండి నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో ఆ లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదవాలి నూట ఎనిమిది నామాలు చదువుకోలేని వాళ్ళు ఒక అద్భుతమైన మంత్రం చదువుకోండి దాన్ని విమల మంత్రం అంటారు లక్ష్మీ అయి స్వాహ ఈ విమల మంత్రాన్ని చదివిన అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా లక్ష్మీదేవిని నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో పూజించి ఆ తర్వాత హారతిచ్చి కొద్దిగా బియ్యము బెల్లము లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి దీన్నే దీపావళి రోజు అర్ధరాత్రి పూట చేసే మహానిశి లక్ష్మీ పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా పూజ చేసిన తర్వాత ఆ నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు కూడా మర్నాడు స్నానం చేసి ఒక పసుపు రంగు వస్త్రంలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కాలి అందలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి దీపావళి అర్ధరాత్రి పూజకు అంత శక్తుంది అలక్ష్మి నిస్సరణం చేయండి మహానిశి లక్ష్మీ పూజ చేయండి సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని విధంగా అష్టలక్ష్ముల అనుగ్రహానికి సులభంగా పాతులు కండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి